குருப்யோ நமஹ ஸ்ரீ மாத்ரே நமஹ குரு பிரம்மா குரு விஷ்ணு குரு தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரபிரம்ம தஸ்மை ஸ்ரீ குருவே நமஹ ஜானானந்தமயம் தேவம் ஸ்மிருதிகா கிருதிம் ஆதாரம் சர்வவித்யானாம் ஹயக்ரீவம் உபாஸ்மஹே விபஞ்சி பக்தி பிரேட்சகுலக்கு நன்னு அபிமானிஸ்துன மீ அந்தரிக்கி நா ஹ்ருதயபூர்வக நமஸ்காராலு ప్రతి వారంలాగే ఈ వారం కూడా 6/8/2023 నుంచి 12/8/2023 వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముందుగా ఈ వారంలో గ్రహచారం D1 చార్ట్లో ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ వారం D1లో రాహుగురులు మేషంలో ఉన్నారు, అలాగే రవి కర్కాటకంలో సంచరిస్తున్నారు, సింహంలో కుజ శుక్ర బుధులు సంచరిస్తున్నారు, అలాగే తులారాశిలో కేతు, కుంభంలో శని, మేనంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ గ్రహాలన్నీ ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, అవి నవాంశలోకి ఏ ఏ స్థానంలోకి వస్తాయో ఒక్కసారి చూద్దాం. రవి ఆశ్లేష 1వ పాదంలో ఉండడం జరిగింది, చంద్రుడు రేవతి 1వ పాదం, కుజుడు పుబ్బ 3వ పాదం, బుధుడు పుబ్బ 1వ పాదం, గురుడు బలన 2వ పాదం, అలాగే శుక్రుడు మక 1వ పాదం, శని శతభుషం 2, రాహు అశ్విని 2, కేతు చిత్త 4వ పాదంలో సంచరిస్తున్నారు. ఇవి ఈ గ్రహాలన్నీ కూడా నవాంశలోని ఏ స్థానంలోకి వచ్చాయో ఒకసారి చూద్దాం. రవి ఆశ్లేష 1వ పాదం, అంటే ఈయన ధనుర్రాశిలో నవాంశలో ఉండడం జరిగింది. అలాగే చంద్రుడు రేవతి 1, అంటే ఈయన కూడా మనకి ధనుర్రాశిలో ఉండడం జరిగింది. కుజుడు పుబ్బ 3వ పాదం, అంటే నవాంశ రాశిలోని ఈయన తులారాశిలోకి రావడం జరిగింది. బుధుడు పుబ్బ 1, అంటే ఈయన నవాంశలోని సింహరాశిలోకి ప్రవేశించడం జరిగింది. గురుడు భరణి 2, అంటే మేషంలో ఈయన సంచరిస్తున్నారు. శుక్రుడు మక 1, అంటే ఆయన సింహరాశిలో ఆయన ఉన్నారు. శని శతభిషం 2, అంటే నవాంశ చార్ట్లో ఈయన మకర రాశిలో సంచరిస్తున్నారు. రాహు అశ్వని 2, రాహు కూడా నవాంశ చార్ట్లో మేషంలో సంచరిస్తున్నారు. కేతు చిత్త 4, అంటే ఈయన నవాంశ చార్ట్లోని వృశ్చిక రాశిలోకి రావడం జరిగింది. అంటే ఇప్పుడు మనం రాశి చక్రం చూసాం, నవాంశ చక్రంలో గ్రహాలు చూసాం, ద్వాదశాంశలో కూడా ఈ గ్రహాలు ఎక్కడెక్కడికి వస్తాయో ఒకసారి పరిశీలిద్దాం. ద్వాదశాంశలో మేషంలో కుజుడు, వృషభంలో రాహువు, అలాగే మిథునంలో శని, సింహంలో శుక్రుడు, అలాగే తులలో చంద్రుడు, గురు కేతువులు వృశ్చికంలో ఉండడం జరిగింది, రవి బుధులు మకర రాశిలో సంచరిస్తున్నారు. ఈ 3 చార్ట్ల వలన ఈ వారం మనకి ఏ విధంగా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మీ అందరూ ఈ యూట్యూబ్ ఛానల్ని నన్ను గౌరవిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు సరదా మీకు నా నమస్కారాలు. మీకు ఏమైనా జ్యోతిష సంబంధ విషయాల్లో అవసరం ఉన్నట్టుగైతే వివాహం కానీ, విదేశీయానం కానీ, అలాగే ఉద్యోగంలో మార్పులు కానీ, ఎటువంటి ప్రశ్నలకైనా సరే అక్కడ ఉన్న నంబర్కి సంప్రదిస్తే మీ తాలూకా విషయాలన్నీ కూడా ఒకసారి చూసి మీకు తెలియజేయడం జరుగుతుంది. ద్వాదశ రాశులలో తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ మిథున రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలని ఒక్కసారి తెలుసుకుందాం. మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు ఈ మిథున రాశిలోకి వస్తాయి. ఈ నక్షత్ర పాదాలు కల వాళ్ళందరూ కూడా ఈ రాశికి చెందిన వారై ఉంటారు. అలాగే ఈ రాశి వారికి యోగాన్ని ఇచ్చే గ్రహాలు, యోగాన్ని ఇవ్వని గ్రహాలు చంద్ర, కుజ, గురు, శుక్ర, రాహువులు ఈ మిథున రాశి వారికి యోగాన్ని ఇస్తున్నారు. అలాగే యోగాన్ని ఇవ్వని గ్రహాలు రవి, బుధ, శని, కేతువులు. ఈ 4 గ్రహాలు కూడా ఈ రాశి వారికి యోగకారకం కాలేవు. కాబట్టి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాల కంటే ఈ వారం కొంచెం బాగుంటుంది. వీరికి ఈ వారం అద్భుతంగా ప్రారంభమవుతుంది. ధనపరంగా, రిలేషన్స్ పరంగా, అన్ని పరంగా ఈ వారం బాగా మొదలవుతుంది. అలాగే ఈ రాశివారు అనుకున్న పనులన్నీ కూడా చకచకా చేసేస్తూ ఉంటారు. ఎవరి సలహా సంప్రదింపులు లేకుండా చక్కగా
వాళ్ళ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు ఇంతకు ముందు ఆగిపోయిన పనులు కూడా ఈ వారంలో పూర్తి అవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాకపోతే ఈ రాశి వారు కొంచెం మాట్లాడేటప్పుడు చాలా జాగృతగా వ్యవహరించవలసిన పరిస్థితి ఉంది దాని వలన వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి మాటల్ని అదుపులో పెట్టుకొని మంచిగా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ వారం అంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే వీళ్ళకి దగ్గర ప్రయాణాలు ఎక్కువగా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది బంధువుల దగ్గరికి మిత్రుల దగ్గరికి ఈ వారంలో ప్రయాణాలు దగ్గర ప్రయాణాలు దూరం ప్రయాణాలు కాదు దగ్గర ప్రయాణాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారికి ఎప్పటి నుంచో రానివి రావు అనుకున్నవి ఈ వారంలో వచ్చేటట్టు కనిపిస్తున్నాయి వీరికి మిత్రులతో సత్సంబంధాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి వీరి పిల్లలు కొంచెం చదువు విషయంలో వెనుకంజ వేయడానికి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు నిరుత్సాహంతో నిస్పృహతో ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఉంటే ఈ వారం కూడా వీళ్ళందరికీ కూడా అనుకూలంగానే ఉండడం జరుగుతుంది అలాగే కొంచెం ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం కనిపిస్తుంది ఈ వారంలో కాబట్టి బళ్ళు నడిపించేటప్పుడు కారు నడిపించేటప్పుడు నడిచేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని నడవకపోతే చిన్న చిన్న ప్రమాదాలు దెబ్బలు తగిలేటట్టు కనిపిస్తుంది అవి కూడా ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ జాతక చక్రంలో ఈ గోచార రీత్యా ఎలా ఉందో చూసుకుంటే ఇదే గ్రహ సంచారం కనుక జరిగినట్టుగైతే వాళ్ళకి అయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే భార్య భర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు దైవ సంబంధ కార్యక్రమాలలో చాలా ఎక్కువగా పాల్గొంటారు అలాగే దేవుడికి సంబంధించిన విషయాలలో ధనవ్యయాన్ని చేస్తూ ఉంటారు అలాగే ఎక్కువగా గుళ్ళకి గోపురాలకి వెళ్తూ ఉంటారు అలాగే చక్కగా దైవ సన్నిధిలో కాలం గడపడానికి వీళ్ళు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు అలాగే భార్య భర్తలు 10 మందికి 10 మందిలోని గౌరవంగా ఉంటారు అలాగే భర్త దగ్గర నుంచి భార్యకి సరైన సహాయ సహకారాలన్నీ కూడా అందుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది వ్యాపారస్తులకు ఈ వారం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు అందరూ కూడా అధిక లాభాల స్వీకరణకు వీళ్ళకి చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ షేర్ మార్కెట్లో ఉండే వాళ్ళు ఈ వారం దాంట్లో చెయ్యి పెట్టకుండా ఉంటే చాలా బాగుంటుంది లేకపోతే కొంచెం ప్రతికూలంగా కనిపిస్తుంది అలాగే ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఈ వారం చాలా బాగుంది అలాగే ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కనిపిస్తుంది ఉన్న చోటులోనే ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే వీరికి విదేశీయానం కూడా కనిపించడం జరుగుతుంది కాబట్టి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ వారం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఇంట్లో ఆదిత్య హృదయ పారాయణం చేసుకుని విష్ణు సహస్రనామం చదువుకున్నట్టుగైతే అలాగే లక్ష్మీ గణపతికి నమస్కారం చేసుకున్నట్టుగైతే ఈ వారం అంతా కూడా మీ అందరికీ ఆనందదాయకంగా జరగాలని మీ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జోగారావు.